హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమావుల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మన ప్రభుత్వం చెప్పినట్లుగా మనమందరం ఇంట్లోనే ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాము. ముందుగా మీ అందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకుంటూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మన దేశాన్ని పట్టిపీడుస్తున్న ఈ మహమ్మారి కరోనా వైరస్ సెకండ్ స్టేజ్లోనే కంట్రోల్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా ఇమ్యూనిటీ బూస్టింగ్ హెల్త్ డ్రింక్ ఒకటి మీకు చూపించబోతున్నాను. ఈ హెల్త్ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకి ఈ వైరస్ అటాక్ అవ్వదనే కాదండి, దీన్ని తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా మనకి ఇన్ఫెక్షన్ సోకే తీవ్రతని నియంత్రించుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎన్ని కప్స్ కావాలనుకుంటే అన్ని కప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక మిరియాల పొడి 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవి నేను గ్రైండ్ చేసుకున్నాను మిరియాలని. మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే పొడి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 8 to 10 తులసి లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు వాటర్ని కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఈ హెల్త్ డ్రింక్ అనేది నేను మా హస్బెండ్ కోసం చేస్తున్నాను, బికాస్ హీజ్ ఏ డాక్టర్. తను హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, పేషెంట్స్ కలుస్తుంటారు, కాబట్టి తన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండడం కోసం ఈ హెల్త్ డ్రింక్ చేస్తాను. అలానే ఇది డాక్టర్స్ మాత్రమే తీసుకోవాలని కాదు, తీసుకోగలిగే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, వాటర్ బాయిల్ అయిపోయాక 1/2 లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. స్క్వీజ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకుంటాను. మరి గోరువెచ్చగా కాకుండా కొంచెం మనం తాగలిగే వేడి వచ్చేంత వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్లో ఇది తాగడం కొంచెం కష్టంగా అనిపించినా 1-2 డేస్కి ఈ టేస్ట్ అనేది మనకు అలవాటైపోతుంది. చూసారు కదా, కొంచెం వేడి తగ్గాక దీన్ని నేను వడగట్టేసుకుంటున్నాను కప్స్లోకి. తర్వాత ఇందులో 1 స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. హనీ లేకుండా తాగడం కొంచెం కష్టమే, హనీ యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. ఇలా వేడి తగ్గాక యాడ్ చేసుకుంటే ఏం కాదు. ఫైనల్గా ఇందులో 1 స్పూన్ హనీ యాడ్ చేసేసుకుంటే మన ఇమ్యూనిటీ బూస్టింగ్ హెల్త్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. మీరు తీపి ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటారు అనుకుంటే హనీ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను అంతే. కానీ హనీ మాత్రం ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి, మరీ వేడిగా ఉన్నప్పుడైతే యాడ్ చేసుకోవద్దు. చూసారు కదా, ఈ హెల్త్ డ్రింక్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తాగండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.